మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మహానటి నాగశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి చిత్రంలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించగా జమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించారు. సమంత విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలో నటించారు. సావిత్రి సినీ జీవితంలోని ఎందరో ప్రముఖుల పాత్రలను ఈ చిత్రంలో చూపించారు. ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో ఇదొక గొప్ప సినిమాగా నిలుస్తుందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆమెను తెరపై చూస్తుంటే అచ్చం సావిత్రమ్మను చూసినట్లే ఉందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరి సినిమా గురించి ఇంత గొప్ప టాక్ ఉంది కదా, కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో ఓ లుక్కేద్దాం. మొత్తానికి ఈ చిత్రం పాజిటివ్ టాక్తో ఆశాజనకమైన వసూలు సాధిస్తూ దూసుకెళ్తుంది. సావిత్రి నిజ జీవితం, నాగశ్విన్ తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడు పాజిటివ్గా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే మహానటి సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో 7.93 కోట్ల షేర్ను వసూలు చేయగా 6వ రోజు ఈ సినిమా 1.3 కోట్ల షేర్ను వసూలు చేసి టోటల్ వరల్డ్ వైడ్గా 9 కోట్ల మేరకు షేర్ను రాబట్టగా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ చూసినట్లయితే 18.13 కోట్ల గ్రాస్ను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. ఇవే కలెక్షన్స్ యుఎస్ఏలో కూడా ఓ రేంజ్లో ఇప్పటికే 1.6 మిలియన్ డాలర్ మార్క్ను చేరుకుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్, కలెక్షన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్కి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.